నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2.5 లక్షల కేంద్ర ఉద్యోగాలు అనేది భర్తీ చేయనుంది ఈ 2019లోగా. పారామిలిటరీలోని అదనంగా 100,000 మందికి భర్తీ చేయడానికి వీళ్ళు ఆలోచిస్తున్నారు ఫ్రెండ్స్. నియామక ప్రక్రియకు కేంద్ర సర్కార్ సన్నద్ధం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఒకేసారి 2.5 లక్షల ఉద్యోగాలను సృష్టించబోతుంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి జనరల్ కేటగిరీలో 10% కోటా కేటాయించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసింది. ఇది ఒక కొత్త అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాల వారికి 10% కోటా అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ కోటాకు ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత మీకు మండల నుంచి సర్టిఫికేట్స్ ఏమైనా వస్తాయా వీటికి, మీరు ఆర్థికంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఒక స్పెషల్ కేటగిరీ అని చెప్పుకోవచ్చు, స్పెషల్ కేటగిరీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కావాలంటే కూడా కామెంట్ చేయండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలతో మీకు వీడియో అందిస్తాను. అలాగే ఇక చూడండి, మనకు 40% ఒక పారామిలిటరీ బలగాల్లోనే ఉంటాయి. ఈ బలగాల్లో ప్రస్తుతం 10.24 లక్షల మందికి ఉండగా దాన్ని 11.25 లక్షల మందికి పెంచాలని ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను శాఖలో 35,000 మందిని, కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ విభాగంలో 39,000 మందిని కొత్తగా తీసుకోబోతున్నారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి వాటిల్లో కలిపి రమారమి 75,000 మందిని తీసుకుంటారు. నిజానికి ఇటీవలి ఏళ్లలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య పడిపోతూ వస్తుంది. రక్షణ బలగాలు మినహా దేశంలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య 2014లోనే 33.3 లక్షలుగా ఉంటే గత ఏడాది నాటికి 32.52 లక్షలకు తగ్గింది. అంటే 4 ఏళ్లలో 75,231 మంది కేంద్ర ఉద్యోగులు తగ్గిపోయారు. ఒప్పంద ప్రాతిపదికన పొరుగు సేవల విధానంలో నియామకాలు చేస్తుండడం దీనికి ఒక కారణం. ఉద్యోగ విరమణ చేసిన వారిని కన్సల్టెంట్లుగా మళ్ళీ తీసుకుంటుండడం మరో కారణం. చూడండి, ఉద్యోగ విరమణ చేసినటువంటి అభ్యర్థులనే మళ్ళీ తీసుకొని కన్సల్టెంట్గా నడిపిస్తున్నారట. అలా కాకుండా కొత్తగా రిక్రూట్ చేయాలని ఒక సందర్భం చేయడం జరుగుతుంది. తప్పకుండా మనకి 2019లో ఈ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు రిలీజ్ చేస్తారు. ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఈ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి విషయం మన సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వ్యూవర్స్ చాలామంది, వాళ్ళందరికీ కూడా అప్డేట్ చేరవేయాలనేది మన ఛానల్ యొక్క ఉద్దేశం. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఎక్స్ట్రా 10% కోటా ఏదైతుందో దానిపైన కూడా ఒక స్పెషల్ వీడియో క్రియేట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్లోగా ఆ వీడియోని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇది ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.